కర్నూలు జిల్లా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి నాలుగవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు నిర్వహించబడనున్నాయి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు మరియు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా యజ్ఞవాటిక వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం ఘంటామఠం భాగం దేవస్థానం ఆగమ పాఠశాల ఎదురుగా గల ఆరు బయలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయి పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించబడిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని సూచించారు ముఖ్యంగా ఈ ప్రదేశాలలో బండరాళ్లు మొదలైన వాటిని తొలగించి తగిన విధంగా చదును చేయాలని సూచించారు ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాల్సిన దారులు మరియు పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసే విధంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షకులు ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు